ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే జీఎస్ రావు కమిటీ తుది నివేదికను సమర్పించింది అయితే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో సేమ్ టు సేమ్ దాన్నే నిపుణుల కమిటీ కూడా సిఫార్సు చేసింది అయితే సీఎం జగన్ సింపుల్ స్టేట్మెంట్ ఇస్తే నిపుణుల కమిటీ మాత్రం డీటెయిల్డ్గా ప్రకటన చేసింది అంటే విశాఖలో ఏమేమి ఉంటాయో అమరావతిలో ఏమేమి ఉంటాయో అలాగే కర్నూలులో ఏమేమి ఏర్పాటు చేయాలో క్లారిటీగా చెప్పింది అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే కర్నూల్లో హైకోర్టు అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది సీఎం స్టేట్మెంట్కు అదనంగా కర్నూల్లో అసెంబ్లీ వింటర్ సెషన్స్ నిర్వహించాలని సూచించింది అదేవిధంగా అమరావతిలో అసెంబ్లీ రాజభవంతో పాటు మినిస్టర్ క్వార్టర్స్ వివిధ శాఖల కార్యాలయాలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది ఇక విశాఖలో సచివాలయం సీఎం క్యాంపు కార్యాలయం హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు అసెంబ్లీ సమ్మర్ సెషన్స్ నిర్వహించాలని సూచించింది రాజధానిపై గతంలో శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ను కూడా పరిశీలించామన్న జీఎస్ రావు ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు పట్టణీకరణ అంతా మధ్య ఉత్తర కోస్తాలో కేంద్రీకృతమైందని అలాగే దక్షిణ కోస్తాలో రాయలసీమలో పట్టణీకరణ చాలా తక్కువగా ఉందని అందుకే తాము అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరంటూ సూచించామన్నారు ముఖ్యంగా రాయలసీమలో నాలుగు జిల్లాలు వెనకబడే ఉన్నాయన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు శ్రీకాకుళం విజయనగరాన్ని ఒక మండలిగా కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు రెండో మండలిగా ప్రకాశం నెల్లూరును మూడో మండలిగా రాయలసీమను నాలుగో మండలిగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని చెప్పినట్లు కమిటీ సభ్యులు తెలిపారు అలాగే ఎలాంటి ముప్పులేని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగాలని సూచించినట్లు జిఎస్ రావు తెలిపారు మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేశామని అన్నారు రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్దిపై నిపుణుల కమిటీ తుది నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోనుంది డిసెంబర్ ఇరవై ఏడున సమావేశం కానున్న మంత్రివర్గం జీఎస్ రావు కమిటీ నివేదికపై చర్చించనుంది అయితే అసెంబ్లీ వేదికగా ఏపీకి మూడు రాజధానులు రావచ్చునేమో అంటూ సీఎం జగన్ స్టేట్మెంట్కు దగ్గరగా నిపుణుల కమిటీ తుది నివేదిక ఉండడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది